డిటైల్స్ చూస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి జగన్ రెడ్డి జై కొట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలేవి ప్రస్తావించకుండా కనీసం ప్రధాని మోదీకి వీటిపై చిన్న లేఖైనా ఇవ్వకుండానే బేషరతుగా ద్రౌపది ముర్ముకు మద్దతు పలికారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్న పార్టీగా వైసీపీ ఆమెకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. द्रौपदी मुर्मू नॉमिनेशन दाखलु कार्यक्रमानिकि बीजेपी एनडीए पालित राष्ट्राल मुख्यमंत्रुलु हाजरये अवकाशमुंदी. वीरितो पाटु तानु कूडा वेल्लालनि जगन भाविंचारु. अयिते शुक्रवारं कैबिनेट समावेशं उंडडंतो आ आलोचन विरमिंचुकुन्नारनि सीएम कार्यालयं वेल्लडिंचिंदी. जगन स्थानंलो वाईसीपी नेता विजयसाई रेड्डी, लोकसभा पक्ष नेता मिथुन रेड्डी ढिल्ली वेल्ली द्रौपदी नॉमिनेशन दाखलु कार्यक्रमानिकि हाजरवुतारनि तेलिपिंदी. राष्ट्रपति ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి విజయానికి వైసీపీ మద్దతు అవసరమైన దృష్ట్యా రాష్ట్ర ప్రయోజనాల కోసం విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం జగన్ గలమెత్తుతారని ప్రజలు ఆశించారు. వైసీపీకి 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రంపై పోరాడి ప్రత్యేక హోదా సాధిస్తానని 2019 ఎన్నికల ప్రచారంలో ప్రజలను జగన్ నమ్మించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసిన జగన్ ఒక్కసారిగా నాలుక మడతేశారు. బీజేపీకి భారీ మెజారిటీ ఉన్నందున ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని విజ్ఞప్తులు చేస్తూ పోవడం తప్ప గత్యంతరం లేదని తేల్చి చెప్పేశారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు సమయంలో డిమాండ్ చేయడం మాట ఎలా ఉన్నా కనీసం వినతి పత్రమైనా ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్డీఏ ఎన్డీఏ ఏతర పక్షాల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న సమయంలోనూ జగన్ పెదవి విప్పలేదు. చివరకు ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్న సమయంలోనూ వైసీపీ తరపున అధికారిక ప్రకటన చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన హక్కులను కేంద్రం వద్ద ప్రస్తావించి కొన్నింటినైనా సాధించుకునే అవకాశాన్ని చేజేతులా కోల్పోయేలా జగన్ వ్యవహరించారని రాజకీయ పక్షాలు అంటున్నాయి. ఎన్డీఏ అభ్యర్థికి బేషరతుగా మద్దతు తెలపడం వెనక సీబీఐ, ఈడీ కేసుల భయం దాగుందని ఆరోపిస్తున్నాయి. ద్రౌపది ముర్ము జూలై మొదటి వారంలో ఏపీకి వెళ్ళనున్నారు. జగన్ చంద్రబాబును కలిసి ఎంపీల ఓట్లు వేయించాలని కోరునున్నారు. మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావును అడిగి తెలుసుకుందాం. రామారావు చెప్పండి, ముర్ముకి వైసీపీ సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ రోజు నామినేషన్ నేపథ్యంలో ఇక్కడి నుంచి కొంతమంది నేతలు కూడా ఢిల్లీకి వెళ్ళనున్నట్లు తెలుస్తుంది. కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? శంకరి, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ముకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మద్దతు తెలిపింది. అయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రత్యేక హోదా గాని, ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్న పలు హామీలు సంబంధించి ఎటువంటి షరతులు లేకుండా మద్దతు తెలపడంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా వైసీపీ సపోర్ట్ ఉంటేనే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము గెలుస్తుంది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కావాల్సిన అవసరాల కోసం షరతులు విధించి ఆమెకు మద్దతు పలికి ఉన్నట్టయితే బాగుండేది అని చెప్పి దీనికి సంబంధించి ప్రతిపక్షాలు కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడం కాకుండా పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం గత రాత్రి ఇటువంటి మద్దతు ఇటువంటి షరతులు లేకుండా బేషరతుగా మద్దతు తెలుపుతూ కూడా లేఖ ప్రకటించింది. దీనికి సంబంధించిన పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా తమ పార్టీకి సంబంధించిన ఎంపీలు వెళ్లి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు అని కూడా ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన మంత్రివర్గ సమావేశం ఉండటంతో ముఖ్యమంత్రి వెళ్లడం లేదు అని చెప్పి కూడా అందులో పేర్కొన్నారు. ఈ మేరకు గత రాత్రి ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము వచ్చే నెల 4వ తేదీన అమరావతికి రానున్నారు. ఆమె ఇక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబును కూడా కలిసి తమ పార్టీ ఎంపీల మద్దతు కొడగట్టుకునేందుకు ఆమె ప్రయత్నం చేస్తారు అని చెప్పి ఆయా పార్టీల నుంచి మద్దతు కోరతారు అని కూడా
प्रचार जरूर नेपथ्य वैएसआर कांग्रेस पार्टी की बलमी षरत लेकिन बेषरत मदत प्रत्येक हौदा गुरी यानी विभजन चट में हामील गुरी दुगराजपट पर्ट लेकते विशाख उक्कु वनकबड़ी जिल निधु वीट की संबंधी एट हामी नेरवे एनडीए प्रभुत्म अभ्यर्थि निो अभ्यर्थि की मदत पट प्रतिपक्ष मंपड़नाई शंकरी ओके राइट थैंक यू रामाराव राष्ट्रपति